मीडिया मित्रों को नमस्कार। तिरुपति लोकसभा उप एन जो पोलिंग जो अंदर गमन बहुश तारी मेम अधिकार वैएस कांग्रेस पार्टी अधिकार उप एन जो तारी तोलीसारी जो पार्लमेंट उप एन गतंलो एन्नडू लेने विधंगा चिन्नपाटी इदुकुडा लेकुंडा अक्कड शांति भद्रतल समस्य राकुंडा एलांटि प्रलोभाल गुरी चेयकुंडा अंटे डब्बु पंपकमु मद्यमु इलांटिवि लेकुंडा ओटर्लु तामु एमनुकुन्नारो वाळ्ळ मनसुलो एमुंदो अदि बालेट् लो प्रतिबिंबिंचेलागा అవసరమైన వెసులుబాటు కల్పిస్తూ ఎలాంటి ప్రలోభాలు లేకుండా అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే మా పార్టీ మా అధినేత జగన్ మోహన్ రెడ్డి గారి ఆయన పాటించే విలువలు వీటిని దృష్టిలో పెట్టుకొని దేశానికి ఒక మార్గదర్శకంగా ఉండే రకంగా ఈ ఎన్నికలు ప్రశాంతంగా జరిగేట్టు పోలింగ్ ప్రశాంతంగా జరిగేట్టు అన్ని ఏర్పాట్లు చేయడంలో ప్రభుత్వానికి మా పార్టీ వైపుంచుడ సహకారం అందించారు। అందరూ గమనించారు దీనికి ముందు మున్సిపల్ ఎన్నికలు దానికి ముందు పంచాయతీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే రిజల్ట్స్ రావాలన్నది। బహుశా గతంలో పోలిస్తే ఇంత ప్రశాంతంగా ఎప్పుడు ఎన్నికలు జరగలేదనే సర్వత్రా వినిపిస్తున్న మాట। అలాగే ప్రజలు స్వేచ్ఛగా తమ ఓటు వేస్తే తాము ఎవరికి వేయాలనుకున్నారో వాళ్ళ విచక్షణతో వేసిన ఓటు ఫలితం ఎట్లుంటుందో బాగా పని చేస్తే ఆల్రెడీ ఆ తీపి రుచి మాకు కూడా పార్టీకి కూడా తెలిసింది। జగన్ మోహన్ రెడ్డి గారు అమలు చేసిన బ్రహ్మాండమైన పథకాల వల్లైతేమి ఆయన చూపిన అభివృద్ధి పాట సమాజాన్ని మొత్తం సంస్కరణల దిశగా మార్చిన 20 నెలల్లో ఆ చర్యలు ఆయన తీసుకున్న చర్యలు అయితేమి ఇవన్నీ కలిసి తొలిసారి ఒక సానుకూల ఓటుతో ఒక బ్రహ్మాండంగా మేము సెలబ్రేట్ చేసుకునే మూడ్లో ఉన్నాము। అదే మూడ్లో కంటిన్యూ అవుతుంది। ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రజలను నమ్ముకుంటే ప్రజలకు సేవ చేస్తే ఫలితం ఎలా ఉంటుందో ఇక్కడ కనపడుతుంది। వాళ్ళ వాళ్ళ సమస్యలు తెలుసుకొని తీరిస్తే ఫలితం ఎలాగా ఉంటుందో ఇప్పుడు తెలిసింది। మొన్నటి ఎన్నికల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజాస్వామ్యంలో అలాగే ఉండాలి అనేది కూడా ఒక మెసేజ్ జగన్మోహన్ రెడ్డి గారు మిగిలిన పక్షాలకు మిగిలిన పార్టీలకు పంపారు। ఈ నేపథ్యంలో ఈరోజు జరుగుతున్న ఎన్నికలో మీరు గమనిస్తే 7 సెగ్మెంట్లలో ఎక్కడా లేనిది తిరుపతి దగ్గరికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు తన విశ్వరూపం ప్రదర్శించడం మొదలుపెట్టారు। 2-3 రోజుల నుంచి ముక్కుసూటి రాజకీయాలు ప్రజా రాజకీయాలు తప్ప మరేమీ తెలియని వేరే అడ్డదారులు కానీ వక్ర మార్గాలు కానీ షార్ట్ కట్లు కానీ తెలియని నేత జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పెట్టిన పార్టీ మేమందరం కూడా అదే ఫాలో అవుతాం। అందుకోసమే గతంలో ఎలాంటి సంస్కృతి నుంచి ఎవరు వచ్చినా ఈ పార్టీలోకి వచ్చాక ఒక భిన్నమైన సంస్కృతి సంస్కారం అలవాటైన పార్టీ ఇక్కడ మేము మా పార్టీ నిన్నటి నుంచి ఈ రోజు ఎన్నికల్లో పోలింగ్ ఎక్కడెక్కడి నుంచో బస్సులు వస్తున్నాయని ఎక్కడెక్కడి నుంచో ఓటర్లను తీసుకొస్తున్నారని హడావుడి పద్ధతి నుంచి నోరు తెరిస్తే అబద్ధం తప్ప వేరే తెలియని చంద్రబాబు ప్రతిదీ కుట్ర తప్ప స్కీమింగ్ అంటాం కదా అంటే ఏది కుట్రపూరితంగా ఆలోచించడము తను ఎండ్ ఏదనుకున్నాడో ఆ దాన్ని రీచ్ కావడానికి ముందే ఒక ప్లాన్ ప్రకారం విత్తనం వేసి పెంచుకుంటూ వచ్చే అలవాటున్న చంద్రబాబు ఆయన తాను ఆ రోజు తన మామను దించినప్పుడు ఏ విద్యలు ప్రదర్శిస్తూ వచ్చాడో తన మొత్తం తాను చెప్పుకునే 40 ఏళ్ల రాజకీయ జీవితం కూడా అవే మరింత పదును పెట్టి అమలు చేయడం అలవాటైన చంద్రబాబు వాళ్ళ మామని దించినప్పుడు ఎందుకు అన్నానంటే ఆ రోజు మాకు అప్పుడు మేము యంగ్ జర్నలిస్టులుగా చూసాం అప్పట్లో ఉన్నప్పుడు చేసేసి అప్పుడు ఆయన సంబంధించిన తరువు ఏం చేసేవాడో ఆ రోజు అందరికీ ఈ హిస్టరీ కనుక వెనక్కిపోతే తెలుస్తుంది। సైకలాజికల్గా ఎన్టీ రామారావు గారు ఎటు వెళ్లాలో కూడా ఈయనే డిసైడ్ చేసి చుట్టూ అలాంటి వాతావరణం క్రియేట్ చేసి ఆయన కోపం తెప్పించి అసెంబ్లీ రద్దు చేయిస్తారనేంతవరకు ఆయనతో స్టేట్మెంట్ ఇప్పించి ఆ దెబ్బకు ఎమ్మెల్యేలంతా పరిగెత్తుకుంటూ తన దగ్గరికి అంతవరకు తన దగ్గర పట్టుమని 10 మంది లేకుండా
చంద్రబాబు తన తైనాతీల ద్వారా ఎన్టీ రామారావు గారికి ఒక మెసేజ్ పంపించి మనం అసెంబ్లీ రద్దు చేస్తామంటే దెబ్బకు ఎమ్మెల్యేలందరూ భయపడి మన దగ్గరికి వస్తారని ఆయనతో ఆయనకు చెప్పి ఆయన నమ్మించి ఆయనతో చెప్పించి సహజంగానే అప్పుడే ఎన్నికలు అయిపోయాయి మళ్ళీ అసెంబ్లీ రద్దు అంటే ఎన్నికలని భయపడిన కట్ట కట్టుకుని ఎమ్మెల్యేలంతా తన వైపు వచ్చేట్టు అంత దుర్మార్గపు దురాలోచనతో కూడిన దూరాలోచనతో కూడిన ఇది చేయగలిగిన చంద్రబాబు సాధారణంగా ఆలోచిస్తాడని అయితే ఎవరు అనుకోరు. ఇగో ఇప్పుడు కూడా అదే చేస్తున్నాను. రెండు రోజుల నుంచి మేము గమనించలేదు, ఎందుకంటే చెప్పాం కదా ఇంతకుముందే ప్రజలను నమ్ముకున్నాము, ప్రజలు మా వైపు ఉన్నారనేది ఎన్నికల్లో మొన్నటి స్థానిక సంస్థల ఎన్నికల్లో రుజువు అవుతుంది, ఇప్పుడు కూడా అవుతుంది. ఒక్కటి పోలింగ్ పర్సంటేజ్ మీద అందరికీ డౌట్ ఉంది, ఎందుకంటే కోవిడ్ ఇంతగా ఉంది, ప్లస్ ఎలాగో మేము గెలుస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది అనేది ఇది ఉంది కాబట్టి, కోవిడ్ పరిస్థితి ఇది ఉంది కాబట్టి, అసెంబ్లీ లేకుండా వస్తున్న పార్లమెంట్ ఎన్నికలు సింగిల్ ఎన్నిక కాబట్టి అంత ఉత్సాహం ఊపు కొంచెం నిరాసక్తత్వం ఉండొచ్చేమో, దానికి మోటివేట్ చేసే దిశగా మా క్యాడర్ కానీ మొత్తం కానీ కింది వరకు గ్రాస్ రూట్స్ లెవెల్లో ప్రచారం చేసుకుంటూ తిరిగాము. సో వాళ్ళని నమ్ముకున్నాం. ఇక్కడ రెండు మూడు క్వశ్చన్లు వీళ్ళు అన్నట్టు, కానీ తెలుగుదేశం పార్టీ రెండు రోజుల ముందు నుంచే స్టేట్మెంట్ మొదలుపెట్టింది, ఇక్కడ నుంచి వాళ్ళు వస్తారు, డబ్బులు ఇస్తారు, ప్రలోభం పెడతారు, దీనికి ఇదని అంటే మామూలు జనరల్గానే అనుకున్నాం. ఈయన పోలింగ్ దగ్గరకు వచ్చింది కదా, తాను చేసిన పనులన్నీ గతంలో తాను చేయాలనుకున్న పనులు ఇప్పుడు చేస్తున్నవి అవన్నీ నేరుగా మాకు ఆపాదించి మొదలు పెడుతున్నాడని మేము కూడా ప్రతి విమర్శలు చేశాం. అయితే ఇంత డ్రామాకు తెరలేపుతాడని అయితే మేము అనుకోలే. నిన్న నైట్ నా అసలు ఆశ్చర్యం వేస్తుంది, ఈయన అసలు మొన్నటి నుంచి పెట్టుకున్నాడు అనేదానికి నిన్న మిడ్ నైట్ 12:30 అంట సీఈఓకి లెటర్ పంపిస్తాడు, సీఈసీకి పంపిస్తాడు, ఈయన బస్ నెంబర్లు ఏవో వేస్తాడు, ఎక్కడి నుంచో ఇవో వచ్చినాయని అంటాడు. అలాగే ఆయన జయదేవ్ ఎంపీ ఆయన ఒకటి లెటర్ వాళ్ళ పార్లమెంట్ సభ్యులు నిన్న, అంటే రెండు రోజుల ముందు నుంచే ఒక రంగం ప్రిపేర్ చేశారు. ఎక్కడ తిరుపతి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారు, మిగిలిన చోట్ల అవకాశం లేదు కాబట్టి. తిరుపతి అంటే పొద్దున్న లేచినాక రోజుకు మళ్ళీ ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ వచ్చినట్టుంది, ఎక్కడెక్కడి నుంచో వస్తుంటారు, బస్సులు వస్తుంటారు, నాకు తెలిసి కనీసం రోజుకు 100,000 మంది అయినా ఫ్లోటింగ్ ఉంటుంది, వచ్చేవాళ్ళు దిగేవాళ్ళు కొండకు పోయేవాళ్ళు రకరకాల. ఈయన చెప్పిందే నిజం అనుకుందాం ఒకసారి, నిజమైతే తిరుపతిలో ఏంది, మరి మిగిలిన చోట్ల ఎందుకు లేదు, ఏ మిగిలిన చోట్ల ఎవరైనా ఓట్లు వేయని వాళ్ళు ఉంటే వేసుకోవాల్సిన అవసరం ఉండదా, అలా ఆలోచిస్తే తిరుపతి ఎందుకు సెలెక్ట్ చేసుకున్నారంటే అది పిల్గ్రిమ్ సెంటర్ కాబట్టి, భక్తులతో ఎప్పుడూ ఫ్లోటింగ్ పాపులేషన్ ఉంటుంది, రోజుకు 50,000 మంది వస్తుంటారు, అది ప్లాన్ చేసుకున్నారు, చేసుకొని మున్నిన్న నుంచి కొడుతున్నారు, కొట్టేసి ఈరోజు పద్ధతులు లేనిసరికి ఎక్కడ చూసినా ఎవరు వీళ్ళు ఈ ఛానల్స్ వాళ్ళు అర్థం కాదు, ప్రతి ఒక్కడు ఏబీ అని అంటాడు, టీవీ అంటాడు, ఈటీవీ అంటాడు, ఆ మూడు వరుస పెట్టుకుని పద్ధతులు లేచిన ఉంచే ఇదే అయిపోయింది, ఎక్కడి నుంచో బస్సులు వస్తున్నాయి, వచ్చేసారు దిగేసారు. ఇప్పుడే విజువల్స్ చూస్తుంటే ఆశ్చర్యం వస్తుంది, సామాన్య జనం కూడా కోపం ఆగ్రహంతో ఊగిపోతున్నారు, అసలు ఏంది వీళ్ళు ఎవరు వచ్చేసి దబాయింపు లేనిది, ఎక్కడి నుంచి వచ్చారు, భార్య పేరు ఏం పేరు, తండ్రి పేరు ఏం పేరు, అది ఇది ఓ దబాయిస్తున్నారు. ఇప్పుడు చూసినా చంద్రబాబు గారిది ఏది పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ ఎట్లుంటాడు అని అడుగుతాడు, ఆయనకి ఇల్లు ఉంది తిరుపతిలో, ఆయనకు ఇల్లు ఉంది, ఆయన సొంత బిజినెస్లు ఉన్నాయి, ఆ పిఎల్ఆర్ అని ఏం చెప్పాడు, అది ఆయన కన్వెన్షన్ సెంటర్ ఉంది, ఆయన ఇంట్లో ఆయన ఉండకూడదు, ఉండకూడదు సొంత ఇల్లు అది, నీలాగా ఇక్కడ ఆక్యుపై ఏదో కబ్జా చేసిన ఇది కాదు, ఆయన సొంత ఇంట్లో కూడా ఆయన ఉండకూడదు అని అంటున్నానంటే ఇంకా ఎవరాలను అర్థం కావట్లేదు. అంటే ఈ ఎప్పుడైతే ప్లాన్ ఆఫ్ యాక్షన్ సిద్ధం చేసుకున్నారో, నిజంగా సడన్ ఇదైతే వాళ్ళకు తెలియకుండా ఏదో జరిగి ఉంటే, ఇంత ప్లాన్డ్గా వాళ్ళు అటాక్ లాగా వచ్చి అక్కడికి వచ్చి బస్సులను అటకాయించడం, అందరినీ దబాయించడం ఇది చేయగలిగి ఉండేవాళ్ళ, మొన్నటి నుంచో వరుస పెట్టి ఈ మెసేజ్లన్నీ ఇట్లా కొట్ట వాళ్ళెవరికి లెటర్లు రాయగలరా, అర్ధరాత్రి 12:30 లెటర్ రాయడమేంది, అంటే ఏదో కుట్ర అయితే ఉంది కదా, దాంట్లో ఒక స్కీమ్ ఉంది కదా, మా వైపు స్కీమ్ చేసిన వాళ్ళు అయితే ఏమాత్రం మాకేం తలకాయ పని చేయదా, ఎవడన్నా వేల మందిని తీసుకొస్తాడు అక్కడికి ఎందుకు తెస్తాడు, ఏ తీసుకురావాల్సిన అవసరమే ఉంది, నేను దాంట్లోకి తర్వాత వస్తాను, అవసరం లేదనే విషయం ప్రూవ్ చేయడానికి నేను తర్వాత చెప్తాను, మాకు అవసరం లేదనేది. కానీ ఇప్పటికి నేను క్వశ్చన్ చేస్తున్నది అయితే ఒకటే, ఎవరైనా దొంగ ఓట్లు వేయాలనుకుంటే, ఎవరైనా ఇంపర్సనేషన్ చేయాలనుకుంటే అక్కడికి ఎక్కడ పోయి చేస్తాడు, పోలింగ్ బూత్ దగ్గర చేస్తాడు. పోలింగ్ బూత్లో ఎవరున్నారు, ఆయన చంద్రబాబు గారి మాటల్లోనే పాపం కాంగ్రెస్ కూడా వేసి వెనకేసుకొచ్చాడు, ఎందుకంటే దాంతో కూడా పొత్తు పెట్టుకున్నాడు కదా, మన ఇంకా సంసారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి కదా, అక్రమ సంసారం చేయని వాళ్ళు ఎవరైనా ఉంటాయి,
మొత్తం కాంగ్రెస్ మన జాతీయ పార్టీ బీజేపీ సిపిఐ సిపిఎం జాతీయ పార్టీలు అందరూ ఇదే అంటున్నారు అన్నాడు కదా. అందరూ అని అని ఎన్నుండో చూడ. ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గరకు వచ్చేసరికి దాదాపు ఒక 80% వీళ్ళు ఎప్పుడు ముఠాలు కడుతూనే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ముఠా కట్టారు, ఇప్పుడు కట్టిండొచ్చు కాదన్న. మరి వీళ్ళల్లో బూత్లో ఓటర్ పోయినా కానీ ఏం చేయాలి? అక్కడ ఖచ్చితంగా ఓటర్ ఐడి కార్డు ఉంటుంది, ఆధార్ కార్డుతో చెక్ చేసుకుంటారు, ఓటర్ దాంట్లో రిజిస్టర్లో దాంట్లో చెక్ చేసుకుంటారు. ప్రతి పార్టీకి ఒక ఏజెంట్ ఉంటాడు. సో వీళ్ళలో కనీసం ఒకటి రెండు ముగ్గురు నలుగురు అయితే పోటీలో ఉన్నారు నాకు తెలిసి, నాలుగు పార్టీలు. వాళ్ళ ఏజెంట్ చూస్తారు. మరి వీళ్ళందరూ విమర్శలు చేసిన వాళ్ళైతే ఒకడు కాకపోతే ఒకడన్నా రామకృష్ణ నాయుడు అని ఆడిపోతే, రామకృష్ణ నాయుడు ఆడిపోతే రామకృష్ణ నాయుడు నీ పేరాన్ని చెక్ చేసుకుని అక్కడే ఆపేస్తారు కదా. నువ్వు బస్సులు అటకాయించాల్సిన అవసరం ఏముంది? లేరా మీకు ఎవరు? పోనీ నీకు లేకపోతే బీజేపీకి లేరా? ఎక్కడైతే మీరు అసలు చేయడానికి అవకాశం లేని చోట, ఒకవేళ చేస్తే గీస్తే ఎక్కడ చేయాలా? పోలింగ్ బూత్లో చేయాల్సిన చోట. అక్కడ నిక్షేపంగా మేము బ్రహ్మాండంగా యువర్ దేర్ యువర్ రిప్రజెంటేటివ్ ఇస్ దేర్ ఆపచ్చు ఎవరన్నా వస్తే. ఆపగలరని కూడా తెలిసి కూడా ఇవ్వడం తలకాయ ఉండేవాడు బస్సులు వేసుకుని వేరే ఊరు నుంచి వస్తారా? ఏమన్నా చిన్న పల్లెలోనో ఎవరు లేని చోట క్వశ్చన్ చేయలేని చోట ఎవడన్నా ప్రయత్నం చేసినాడు లోకల్ వాడు అంటే ఎవరికైనా అర్థం చేసుకోవచ్చు. కానీ అర్బన్ ఏరియాలో ఎక్కడెక్కడి నుంచో తీసుకొచ్చేసి బస్సులు పెట్టి తెచ్చి ఎవడని చేస్తాడా? నువ్వు చేస్తావు, నీకు అలవాటు ఉంది కాబట్టి. అలాగే తిరుపతిలో ఎవరెవరు ప్రయాణికులు కనపడే దబాయించేసి దానికి ఒక విజువల్ తీసేసి అందరి మీద వేసేస్తున్నాం. సో పోలింగ్ బూత్కు పోయి ఎవరన్నా పట్టుబడడానికి అవకాశం తప్పించుకొని ఓటు వేయడానికి మినిస్క్యూల్ అవకాశం, అందరు నిద్రపోతుండాలి ఏజెంట్లందరూ. తర్వాత ఎవరు కండక్ట్ చేస్తున్నారు? స్టేట్ గవర్నమెంట్ కండక్ట్ చేస్తుందా? పోటీలో ఉన్న బీజేపీ సెంట్రల్ గవర్నమెంట్ సిఈసి ఇండిపెండెంట్ సంస్థ కండక్ట్ చేస్తుంది. ఫోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సెంట్రల్ ఫోర్సెస్ లేవా? అక్కడ దించినారు అబ్జర్వర్లు ఉన్నారు, సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నాడు. మొత్తం మీద ఎక్కడ కానీ చీమ చిటుక్కుమన్నా లేకుంటే ఆ పోలింగ్ బూత్ పరిధిలో ఏం జరిగినా ఇచ్చి పట్టుకోవడానికి వెబ్ క్యామ్లు పెట్టారు. ఇన్ని ఇవి ఉండగా వీటిని దాటుకొని పోయి చేయగలగడం అనేది ఎవరు చేస్తారంటే డిపాజిట్ కూడా రాకుంటే ఎట్ట ఒక డిపాజిట్ తెచ్చుకోవాలి అని అంటే వీలైతే కుదిరితే నాలుగు ఓట్లు వేసుకుంటే అది ఓటు కలిసి వస్తే ఇదిగో మాకు ఇన్ని ఓట్లు అని చెప్పడానికి అవకాశము ఆ ఆశ ఉన్న తెలుగుదేశం పార్టీ చేయాల, లేకుంటే దాంతో పోటీ పడుతున్న బీజేపీ చేయాల, జనసేన సపోర్ట్తో చేస్తున్న పోటీ చేస్తున్న బీజేపీ. మాకు అవసరమే ఉంది. మరొకటి, ఈయన చంద్రబాబు కల్చర్ నేను ఇంతకుముందు అన్నట్టు ఏ రోజన్నా ఆయన నోరు తెరిస్తే నిజం చెప్పడం ఉందా? ఆయన అబద్ధాలు చెప్పకుండా ఏదైనా మాట్లాడిన సందర్భం ఉందా? ఆయన ఎంతసేపు తాను ఎన్నికల్లో ఆ రోజు దెబ్బతిన్న ప్రతిసారి ముందే సాకులు రెడీగా చేసుకుని పెట్టుకుంటారనే విషయం ప్రతిసారి తెలుస్తుంది. రీసెంట్ పాస్ట్ 2019లో ఏకంగా అప్పుడు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆయన మీదకి అటాక్, మీరంత పని చేస్తారు ధర్నాలు చేస్తారంటాడు 2019 ఎలక్షన్లో. ఈవీఎంలు ఏదో గందరగోళం జరుగుతుందంటాడు, పోతానని తెలుసు కాబట్టి అయిపోయింది టపా కట్టేస్తున్నాం అని తెలుసు కాబట్టి ఈవీఎంల మీద పెట్టారు. ఆ రోజు ఈవీఎంల మీద పెడతారు, మున్సిపల్ ఎన్నికలు జరిగి బ్యాలెట్ పేపర్లు అయితే దానిలో గుద్దుకున్నారంటాడు. ఆ రోజు ఈవీఎంలు ఏది ఉంటే అది, లేకపోతే బ్యాలెట్ పేపర్లు నిన్న మున్సిపల్ ఎన్నికల బ్యాలెట్ పేపర్ కాబట్టి గుద్దుకున్నారని అంటాడు. ఈరోజు మళ్ళీ ఇది మొదలు పెట్టారు కొత్త పాట, దొంగ ఓట్లు దానికోసం అని చెప్పి. ఇది చాలా అన్యాయంగా దుర్మార్గము, అత్యంత హేయమైన చర్య, దానికి పాల్పడుతున్నాడు. ఒక్కసారి మేమే చేశామని ఆయన ఆరోపణ చేస్తున్నారు కదా, ఎందుకు చేయాలి? ఏమైనా నిన్న పంచాయతీ ఎన్నికల్లో 80% పైన మార్కులు వచ్చాయి, నీకు అలవాటు ఉంది, మేము ఫోటోలు పెట్టి ఛాలెంజ్ చేశాం, ఇదో వీళ్ళు మా వాళ్ళు కండువాలేసి, వీళ్ళల్లో ఎవరు కాదో చెప్పు స్వామి అని అడిగాం, రాలా, పైగా టపాకాయలు కలుసుకున్నారు, ఆ వచ్చిన 10% 15% దానికి 40% అని క్లెయిమ్ చేసి టపాకాయలు కలిసి కెమెరాలతో ఫోటోలు తీసుకుని అబ్బా ఆయన ఈ పత్రికలు ఉన్నాయి కదా ఆ మీడియాలో వాటిలో పెట్టించుకున్నాడు, ఎందుకంటే గుర్తు లేదు కాబట్టి. మున్సిపల్కి వచ్చేసరికి
గుర్తులు ప్రాబ్లం ఉంది కదా ఎందుకు వచ్చిన గొడవ మాటలో ఇచ్చేసేసరి దాని నుంచి దాటుకొని అక్కడ ఏదో కొంచెం ఆశ పెట్టుకుంది కాలేదు ఇంకా అక్కడ కిక్కురు మనకుండా సైలెంట్గా ఉన్నాడు ఎంపీటీసీలకు వచ్చేసరికి అసలు బహిష్కరిస్తున్నప్పు అన్నాడు మళ్ళీ ఏమన్నంటే మేము చెప్పినా వినకుండా మా వాళ్ళు పోటీ చేస్తే చూడు ఎంత బాగా పోటీ చేశారని అక్కడ ఒక మాట అంటున్నాడు మొత్తం ఈయన గ్రాఫ్ చూస్తే మాటలన్నీ కన అదేదో పాలిగ్రాఫ్ టెస్ట్లో పెట్టి వాళ్ళని పండబెట్టాడని ఆయన అది ఇచ్చి పెడితే అసలు స్ట్రైట్ వస్తే ఆయన మనసులో మాట ఆ రోజు రాసుకునేటట్లు వస్తాయో తన నమ్మిన సిద్ధాంతాలు కానీ ఎంత చండాలమైనవో ఇప్పుడు కూడా మొత్తం వస్తాయి ఎట్లా స్కీమ్ చేశాడో ఎట్లా ప్లాన్ చేశారో నన్ను అడిగితే ఆయన కంటిన్యూస్ ఒకటి ఏదైనా ఎక్కించాలనుకుంటా ఎప్పుడే నిజం వేరే రకంగా వస్తుంది ఇది కాక అదేదో వాస్తవం వస్తుంది ఈ రాష్ట్రం కర్మగాలే ఆయన కొడుకు అట్లే తయారైనాడు ఆయన ఇదే చిన్నప్పటి నుంచి ఇది నేర్పిస్తే ఇవి కాక ఏమొస్తాయి తనకైనా అయ్యా జనం లేకపోయి ఏదైనా నాలుగు చేసి మంచి పనులు చేసావు లేకుంటే ఏదైనా లోపాలు ఉంటే వాటిని చూపి మేము ఇట్లా చేసామని చెప్పి నీకు చెప్పి ఏం చేసావో చెప్పుకోవడానికి లేదు మళ్ళీ ఛాన్స్ ఇస్తే చేస్తానన్నాను తప్ప ఇంకా అంతకుంచి నీకు ఇంకోవట్లేదు అలాగే ఇదిగో ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నదంటే ఈ పొరపాటు ఏదైనా ఉందని చెప్పడానికి ఏం కనపడకపోయేసరికి ప్రతిరోజు అబద్ధాలు అబద్ధాల్లో కూడా ఈ సాకులు ఎత్తుక్కొని అవి వాటిని ఎస్టాబ్లిష్ చేసేయడానికి చేసే ప్రయత్నాలు అందులో ఈరోజుది అత్యంత హేయమైంది ఎందుకంటున్నామంటే ఈ ప్రాసెస్లో తాను చేస్తున్నది ఏది ఈసీకి ఫోన్లు చేసి ఇది చేసేసి సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ అవమానిస్తున్నాడు ఒక డెమోక్రటిక్ ఎలక్షన్ ప్రాసెస్ ఏదైతే ఉందో దాన్ని భంగం కలిగించే రకంగా విషియేట్ చేసే రకంగా ఆయన పార్టీ ఆయన వెనకముడి నాయకులు దానికి కించపరిచే విధంగా వ్యవహరించారు ఈరోజు ఇక మా ఇష్యూకి వస్తాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంతకుముందు అన్నట్టు తిరుపతిలో తీసుకున్నా కూడా ఆయనకు లెక్కలు తెలియవా మీకు తెలుసు మీడియా అందరికీ తెలుసు నిన్న జరిగినవి నాకు గుర్తుండి 27 డివిజన్లలో జరిగినట్టుంది ఎన్నిక ఒక 21 డివిజన్ ఎంతో యునానిమస్ అయినట్టుంది 27 డివిజన్లు జరిగినట్టున్నాయి 29,000 మెజారిటీ వచ్చింది నిన్న మున్సిపల్ ఎన్నికల్లో 49 గాను ఒకటి ఆగినట్టుంది 50 గాను ఒకటి ఆగినట్టుంది 49లో 50% పైన దాంట్లో 30,000 మెజారిటీ వచ్చింది 2019 ఎన్నికల్లో 800 మెజారిటీతో మా అభ్యర్థి అప్పుడు కరుణాకర్ రెడ్డి గారు నెగ్గితే 800 పై చిలుపు దీంతో ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో అంటే 20 నెలలు గడిచాక జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశాక తిరుపతిలో సగం డివిజన్లలో ఎన్నిక జరిగితే వచ్చిన మెజారిటీ 30,000 మీరు ఎట్లా ఏది చేసినా ఆ పోలింగ్ అన్న జరిగితే పర్సంటేజ్ ఆఫ్ పోలింగ్ అన్న జరిగితే మొన్న మున్సిపల్ ఎన్నికల్లో జరిగితే 50,000 to 60,000 అక్కడ మాకు మెజారిటీ వస్తుంది ఏమి కర్మ పట్టింది మాకు బయట నుంచి బస్సులు వేసుకుని పెద్దిరెడ్డి గారికి అక్కడ కూర్చున్న వాళ్ళకైనా ఆయనకేం ఏం పని బాట లేదా ఏమంత చిలుము ఇది ఎక్కువైందా డబ్బులు ఎవడో బస్సులు పెట్టేసి ఓటర్లు లెక్కించుకొని వచ్చేసి ఈడేదో చేసి ఇక్కడ దించి ఈ నుంచి పోయి తీసుకెళ్ళి ఒక కుట్రపూరితంగా వ్యవహరించాల్సిన అవసరమే ఉంది మా ఓటర్లు జగన్మోహన్ రెడ్డి గారి వెంబడి 70% పైగా ఓటర్లు ఉన్నారు అది నికార్సా నిజము నిన్న మొన్న రుజువైంది ఈరోజు తెలుస్తుంది యథావిత ఏమైనా జరిగితే ఏంటంటే నేను ఇంతకుముందు చెప్పినట్టు పోలింగ్ పర్సంటేజ్ కొంత తేడా ఏమైనా ఈ రకరకాల కారణాల వల్ల ఇంతకుముందు చెప్పిన కారణాల వల్ల తేడా వస్తే రావచ్చు దాన్ని పెంచడం ఎట్లా అని మేము ఏమంటున్నాం అక్కడ లేకపోతే కదా మనుషులు అక్కడ లేకపోతే కదా బెనిఫిట్స్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పథకాల వల్ల బెనిఫిట్స్ పొందని వాళ్ళు అక్కడ లేకపోతే కదా అక్కడ లేకపోతే కదా ఈ 70% మాకు వైపు పాజిటివ్ ఉన్న ఓటర్లు అక్కడ లేకపోతే కదా నిన్న రుజువు కనపడకపోతే కదా మేమేమైనా అట్లా అనుకోవడానికి ఒకవేళ లాజిక్ ఆర్గ్యుమెంట్ కోసమైనా అనుకోవడానికి ఒకటి నుంచి తెచ్చి ప్రయత్నం చేయాలని అక్రాస్ ది స్టేట్ ఇది అదే లేకుండా అక్రాస్ ది స్టేట్ అర్బన్ రూరల్ తేడా లేకుండా మొత్తం ఓటర్లలో 70% పైగా 70-80% మధ్య జగన్మోహన్ రెడ్డి గారికి కంటిన్యూస్ బ్లెస్సింగ్స్ ఏ అవకాశం వచ్చినా మేము ఇస్తాం బ్లెస్సింగ్స్ ఇస్తాం అనేది ఓపెన్గా చూపుతూనే ఉన్నారు ఇంకా ఏం పట్టింది మా కర్మ ఇక్కడ దిక్కుమాలిన ఆలోచనలు చేయడానికి అలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసేది మీరు ఇలాంటి పనికిమాలిన చెత్త ఆలోచనలు అసలు రావడం అంటూ జరిగితే మీకే వస్తాయి దానికోసం ఎంతైనా ఖర్చు పెడతారు ఏమైనా చేస్తారు అనేది గతంలో రుజువు చేశారు అది ఒక సమన్వయంతో చేస్తారు విచిత్రం ఏమంటే ఈయన వరుస పెట్టి ఈయన పార్టీ సిఈసికి సిఇఓకి లెటర్లు కొట్టడం అయింది
పొద్దున లేయగానే ఆ మీడియా ఎల్లో మీడియా వాళ్ళందరూ తిరుపతిలోనే అడచి పడడం ఏంది, దారిపోయి బస్సులోనే ఆపి అందరినీ దబాయించి అడగడం ఏంది, అందులో కొంతమందిని వీళ్ళే తీసుకొచ్చి దాంట్లో పెట్టేసి ఈ పేర్లని చెప్పించి దాన్ని మీ పేరు ఏం పేరు అలానా మీ నాన్న పేరు ఏదో వాళ్ళే తెచ్చిన వాళ్ళు ట్రైన్డ్ ఇది అవి షూట్ చేయడం అనేది ఇంకా రిపీటెడ్గా కొట్టు వాటిని ఛానల్ వాళ్ళ ఛానల్స్తో వాటికి మళ్ళీ సిఈసీకో ఈసీకో ఇక్కడ ఇక్కడ సిఈఓ కంప్లైంట్లు ఇవ్వడం ఇంకా ఆఖరికి వచ్చేసరికి ఏమవుతుందంటే రేపు చెప్పదలుచుకున్నది ఆయన ఇప్పుడే చెప్పేశాడు ఏ సాకు మీద తాను తప్పించుకోవాలనుకుంటున్నాడు. మేము గెలిచే వాళ్ళము ఇదిగో ఈ ఓట్లందరూ తెచ్చేసి ఇంపర్సనేషన్ చేసి దొంగ ఓట్లు వేయించడం కోసం బస్సులు తెచ్చారు. అధికార దుర్వినియోగం అధికార దుర్వినియోగం చేస్తే పోలీసులు ఎందుకు పట్టుకుంటారు? ఎక్కడ పోలీసులు మాకు సపోర్ట్ చేసినట్టు లేదే, అక్కడ వాళ్ళు నిష్పాక్షికంగా ఎక్కడికక్కడ పట్టుకుంటున్నారు. ఎక్కడైనా చేసింటే అట్లేమన్నా అనుకోవచ్చు. సో వాళ్ళు చేయలే, నువ్వు పోయి బూత్ దగ్గర ఏం చేయవు, పోనీ బూత్లో మీకు ఎవరు లేరా, అంతగా దివాలా తీసి చచ్చిపోయారా, ఏజెంట్లు కూడా లేరా, ఏజెంట్లు ఎక్కడ గాడిదలు కాస్తున్నారు, నిద్రపోతున్నారా మీ ఏజెంట్లు? సో అక్కడ నువ్వు చేయవు. టూరిస్ట్ ప్లేసు పిల్గ్రిమ్ సెంటర్ అయిన తిరుపతిలో వచ్చిన బస్సులు రోజుకు 100,000 మంది ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ కనీసం 50,000 నుంచి 100,000 మంది ఉండే ఫ్లోటింగ్ జనం వచ్చిపోయే నగరంలో పోయే టూరిస్ట్ బస్సులను అన్నింటినీ ఆపుతావు, ఫోటోలు తీస్తావు, లోపలికి పోతావు, దబాయిస్తావు. కొన్ని బస్సుల్లో నీ మనుషుల్ని కూర్చోబెడతావు, మీ వాళ్ళే ఎవరో వస్తారు దబాయిస్తారు, వాళ్ళతో ఆన్సర్స్ ఇప్పిస్తావు, టీవీల్లో వేసేస్తావు. ఇదే తీసి కంప్లైంట్ అక్కడికి పంపిస్తావు. రేపు రిజల్ట్ వచ్చినాక ఏమో కూడా నేను చెప్తున్నా కదా, రేపు రిజల్ట్ వచ్చాక ఇదిగో ఇట్లా చేసి గెలిచారు అంటారు. కానీ ఈసారి తప్పించుకోలేవే, ఏడిట్లో నువ్వు తిరుపతిలో చేస్తున్నావు, మరి మిగిలిన చోట్ల ఏమి? ఒక తిరుపతిలోనే చేయగలిగావు, నేను ఇంతకుముందు అన్నట్టు, ఎందుకంటే ఇలాంటి అవకాశం ఉంది కాబట్టి, బయట వ్యక్తులు ఎక్కువ ఉంటారు కాబట్టి, అక్కడికి వస్తారు కాబట్టి. మిగిలిన చోట్ల చేయలేవు కదా, మరి మిగిలిన చోట్ల ఓటర్ ఒక రకంగా బిహేవ్ చేసి తిరుపతిలో ఇంకో రకంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు? నిన్న కాక మొన్న ఒక రకంగా బిహేవ్ చేసిన ఓటర్ ఈరోజు ఇంకొక రకంగా ఎందుకు బిహేవ్ చేస్తాడు? దేన్ని చూసి వైఎస్ఆర్సీపీ భయపడుతుంది? ఎందుకు ఓటర్లను బయటకు తెచ్చుకోవాల్సిన ప్రయత్నం చేస్తుంది? ఇవన్నీ ఎందుకు అడుగుతున్నాము? చంద్రబాబును ఉద్దేశించి కాదు, ఎందుకంటే ఆయన ఎప్పుడుకో ఆయన ఇలాంటి దిక్కుమాలిన ఆలోచనలు చేసేదే తను ఏం చెప్తున్నాడో తనకు తెలుసు కాబట్టి, ఆయనకు నచ్చ చెప్పడము ఆయనకు ఆయన్ను కన్విన్స్ చేయడం అనేది అది అసాధ్యమైన పని, ఎందుకంటే ఆయన కుట్రపూరితంగా చేస్తున్నాడు. కామన్ మ్యాన్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు వచ్చే డౌట్లు ఇవి. వాళ్ళు ఇవే అడుగుతారు, నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్లే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం కర్మ అయ్యా, ఎందుకు బయట నుంచి బస్సులు తెస్తారు వాళ్ళకి అక్కడ లేకపోతే కదా అని. వాళ్ళకు నిన్న ఓట్లు పడకపోతే కదా ఈరోజు వాళ్ళు ఇవి చేస్తారు, అవసరమేముంది? ఇలా కొత్తగా ఏమీ లేకుండా ఫస్ట్ ఎలక్షన్ వస్తే ఏమన్నా తిరుపతిలో ఇది ఉంది కాబట్టి 800 ఓట్లతోనే గెలిచారు కాబట్టి అనుకోవచ్చు. బ్రహ్మాండంగా పనిచేశాం కాబట్టి రిజల్ట్ కూడా మనకు కనపడింది, ఇంకెందుకు చేస్తారు? ఇవన్నీ కామన్ మ్యాన్ వేసే క్వశ్చన్స్, పౌరుడు సాధారణ పౌరుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్నలు. దీనికి చంద్రబాబు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? ఇంక ఇంతకాలం నా బతుకంతా ఇది మేము ఇట్లే ఇలాంటి దిక్కుమాలిన రాజకీయాలు చేస్తూ ఉంటాం, వాటిని రాజకీయం అని పేరు పెడతాం, కుట్రలు చేసుకుంటా అండ్ ప్రపంచం మొత్తాన్ని టేకెన్ ఫర్ గ్రాంటెడ్ అనేసి సిఈసి వాళ్ళెవరో ఒకసారి వాళ్ళెవరు భద్రతా దళాలు ఏ పోలీసు యంత్రాంగం గవర్నమెంట్లు ఏదైనా సరే ఆయన వేసే బండలకు గురి కావాల్సిందే, బండల మీద పడేయాల్సిందే. బీజేపీ వాళ్ళు వీళ్ళతో తిరుగుతున్నారు, వాళ్ళని అడుగుతున్నా మీ కేంద్ర బలగాలు ఏమైనాయి, మీ అబ్జర్వర్ ఏమైనారు, మిగిలినవన్నీ ఏమైనాయి, మీ అసలు మీ పార్టీ మీరు ఉంటారు కదా, మీ పోలింగ్ ఏజెంట్లు ఏమయ్యారు, ఎవరైతే ఈ ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ స్ట్రైట్ క్వశ్చన్ ఉంటాయి, పోలింగ్ బూత్లో మీ ఏజెంట్లు ఏం చేస్తున్నారు? సో మాకు పోలింగ్ బూత్లో ఏజెంట్లే లేరు, మాకు ఎవరు దిక్కు మొక్కు లేరంటారా? ఇంకా పోండి అయితే కట్టగట్టుకోండి, ఎందుకు మీకు ఓట్లు, ఎందుకు జనం ఎందుకు ఓట్లు వేస్తారు, మీకు అసలు ఎవరు లేకపోతే? సో ఆయన అది వదులుకోరు. నేను ఈరోజే చెప్తున్నాను, రేపు ఆయన చెప్పబోయేది కూడా సాకు కూడా ఎట్లా వైఎస్ఆర్సీపీకి మెజారిటీ వచ్చిందంటే ఇంకా మొత్తం దొంగ ఓట్లు వేసుకున్నారు పోండి అంటాడు, ఇంకా మా సాగు మేము రావాలి అది కాదని చెప్పడానికి. ఆయన ఏం రేపు చెప్పబోతున్నాడు కూడా ఇప్పుడే చెప్తున్నాం. దానికి జనం ఇంత కూడా విలువ ఇవ్వరు, ఎందుకంటే అక్కడ ప్రజలందరూ 90% పైగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన సంక్షేమ పథకాలు అయితే ఇంకొకటి అయితే వాటి ఫలితాలన్నీ అనుభవిస్తున్నారు, ఫ్యూచర్ బ్రహ్మాండం కనపడుతుంది. కాబట్టి వాళ్ళకు తెలుసు, వాళ్ళు ఎదురు వచ్చి వాళ్ళు ఆశీస్సులు ఇస్తున్నారు, ఇదిగో మేము జగన్మోహన్ రెడ్డి గారికి ఇంకా మంచి పనులు చేయమని ఆశీస్సులు ఇస్తున్నాం. కాబట్టి అక్కడ చెల్లవు, బయట కాన్స్టిట్యున్సీలో ప్రచారం ప్రభావం ఉంటుంది అనే ఉద్దేశంతో నేను ఇంతగా మాట్లాడుతున్నా.
అలాగే స్టేట్ అంతా ప్రజలకు తెలుసు కాబట్టి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇలాంటి దౌర్భాగ్యం పట్టలేదు. ఇంత దరిద్రమైన దానికి పోవాల్సిన ఆలోచన చేసి అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి అసలు ఆయన ఆలోచనలే రావు అనేది ప్రజలకు తెలుసు కాబట్టి ఎవరు దీన్ని నమ్మరు. థ్యాంక్ యూ. అదే మొత్తం రద్దు చేయాలని అన్నారంటే మరి అదే అందుకే నేను అడుగుతున్నా. ఈయనకంటే ఎక్కడ ఎవరు లేరు, బీజేపీ వాళ్ళు పోటీలో ఉన్నారు కదా, వాళ్ళు అక్కడి నుంచి దిగిన వాళ్ళే కదా సెంట్రల్ అబ్జర్వర్ ఉన్నారు. సిఈసి అనేది నేషనల్ బాడీ, ఇక్కడిది కాదు, ఊరికి నోరుంది కదా అని చెప్పి ఏదో అందరు కళ్ళు కట్టగట్టుకుని ఒకటే రీపోలింగ్ ఒకటే చేయాలన్నట్టే వాళ్ళు జరిపాల్సింది. వాళ్ళు వాళ్ళు నిర్ణయిస్తే మాకు అభ్యంతరమే లేదు. నువ్వు 10 సార్లు పెట్టినాక మెజారిటీ పెరుగుతుంది తప్ప తగ్గదు. వీళ్ళు మాకు సంబంధించినంత వరకు వీళ్ళు అడిగే వాటిలో డిమాండ్లో న్యాయం లేదు, హేతుబద్ధత లేదు. తామే కుట్రలు చేసి అవన్నీ తెచ్చి మా మీద వేసి దానికి మళ్ళీ రీపోలింగ్ అని అంటున్నారు. అలాంటివి జరిగితే కేంద్ర ఎన్నికల సంఘం తనను తను అవమానించుకున్నట్టు అవుతుంది. ఎందుకంటే వాళ్ళే చెప్పారు ఇంతమందిని దించాము, ఇంత చేసాము, ఇవన్నీ చేసి పకడ్బందీగా చేస్తున్నాము. ఇంకోవైపు ఇటువైపు నుంచి ఎక్కడ అధికార దుర్వినియోగమో లేకుంటే మా పార్టీ అధికార పార్టీ అని సొక్కాలు దించుకొని మేము చేసిందో ఎక్కడా లేదు. ఏమీ లేకుండా ప్రశాంతంగా జరిగిన చోట అలాంటి డిమాండ్ చేయడం ఒక తప్పు అయితే, ఒకవేళ ఎవడన్నా వాళ్ళు ఎవరైనా ఆశ్రయిస్తే అంతకంటే ఘోరమైన తప్పు, అంతకంటే బయాసుడు ఇది కానీ అన్యాయమైనది కానీ ఉండదు. ఒకవేళ చేస్తే ఇవి చేయరు, చేయరు కాబట్టి వీళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ థియరటికల్గా చేస్తే అట్లా జరిగితే ఎన్నిసార్లు జరిపినా మాకైతే అభ్యంతరం లేదు. ఇంతకంటే పెరుగుతాయి తప్ప ఓట్లు తగ్గవు. ఖచ్చితంగా వీళ్ళ మధ్య నేను ముందు నుంచి చెప్తున్నాం కదా, ఈ తెలుగుదేశం పార్టీ బీజేపీ జనసేన పేరుతో ఉన్న దగ్గర జనసేన అంటే పవన్ కళ్యాణ్ గారు పాపం ఆయన నమ్ముకొని చాలామంది ఉండొచ్చు తెలియదు, కానీ ఈ రెండు పార్టీల మధ్య కండ్యూట్లాగా ఉన్నారు లోపాయకారిగా. వాళ్ళకేముందు తెలియదు కానీ ఈయన చంద్రబాబు నాయుడు గారు అయితే ఆ పల్లకి ఎక్కాలని ముందు నుంచి ట్రై చేస్తున్నాడు. తాను అనుకున్నవన్నీ వాళ్ళ ద్వారా చెప్పించడం చేయించడం కలిగిన సామర్థ్యం ఉన్నాడు. ఎందుకంటే ఈయన ఏజెంట్లు అక్కడ బీజేపీలో కూడా ఉన్నారు. మధ్యలో దీనికి కండ్యూట్గా ఉండడానికి అటు ఇటు రాయ ఇచ్చేసి చేయడానికి పవన్ కళ్యాణ్ ఎలాగో ఉన్నాడు. ఫస్ట్ ఈరోజు కాదు, పోటీ పెట్టిన దగ్గర నుంచి ఆ తర్వాత జరుగుతున్న ప్రతి దాంట్లో కూడా అందుకే కోఆర్డినేటెడ్గానే ముందుకు పోతున్నారు. వీళ్ళు మతం అంటే ఆయన మతం అంటాడు, వీళ్ళు అంటే దొంగ ఓట్లు అంటే ఆయన ఈయన దొంగ ఓట్లు అంటే వాళ్ళు దొంగ ఓట్లు అంటారు. సో ఇది పూర్తిగా ఇంకా కాంగ్రెస్ వాళ్ళకి వారికి ఏమీ లేదు, వాళ్ళు ఇది జట్టులోనే కట్టారు. వాళ్ళకి కావాల్సింది ఎవరైనా వీలైతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి మీద ఓ చిన్న రాయన్నా మేము వేయలేమా వీళ్ళని నమ్ముకుంటేనే. అందుకే అంత కోఆర్డినేటెడ్గా పోతున్నారు కాబట్టి 2-3 డేస్ నుంచి కూడా ఇది మొదలు పెట్టారు. ఈరోజు అది పీక్ తీసుకెళ్ళారు చేసేసి.